పంపించడమే మంచిదనే దాని మీద మీరు ఈ పేరు దక్కించుకోవడానికి ఈ చిన్న ఉద్యోగస్తులనే మరి కింది ఇచ్చేయటం చాలా వరకు ఇప్పటికే ఎంతో మంది కరీంనగర్ అక్కడిక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ ఉద్యోగాలు సరిపోక మరి వాళ్ళని పోషించుకోలేక నిత్యోత్సవాలు కొనలేక ఈ ధరలు పెంపుదలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటమే ఆత్మహత్యల పాలవుతుందని ఇప్పటికైనా దయచేసి మా చిన్న ఉద్యోగస్తులను ఈఆర్ఓల సమస్యలు ఎంబడే పరిష్కరించటని అని చెప్పేసి గట్టి చాకిరీ చేయించేటువంటి ప్రయత్నమే తెలంగాణలో కూడా జరుగుతుంది. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. అంతేకాకుండా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పేసి కోరినారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కొంతమంది ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఈరోజు విఆర్ఏలందరినీ ఈరోజు అణగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున ఈరోజు అంత పేదవాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు రెవెన్యూ ఉద్యోగులందరినీ ఏదైతే విఆర్ఓలందరినీ కూడా పక్కన పెట్టి విఆర్ఏలను పక్కన పెట్టి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలని చెప్పేసి ఒకవైపున కేసీఆర్ వేసినటువంటి కమిటీ ఈరోజు దాని మీద ఏమి తేల్చకపోవడం వల్ల ఈరోజు ఇందులో పనిచేసేటువంటి 22,000 మంది ఉద్యోగులు ఈరోజు వాళ్ళ బౌద్ధర్యం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చుకుని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి త్వరగా వాళ్ళ వేతనాలు పెంచి ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి అందుకు జరుగుతున్నటువంటి పోరాటం ఇప్పటికైనా పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ కు వాళ్ళు పెద్ద ఎత్తున 22వ తారీఖు నాడు వెళ్ళడానికి సిద్దపడుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ అందుకు సంపూర్ణంగా సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు.